నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచింది నాటు నాటు సాంగ్ ఈ పాటకు ఆస్కార్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు అంతా ఇక ట్రిపులర్ సినిమాపై హాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు రీసెంట్ గా మరోసారి ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేమ్స్ కెమెరాన్ ట్రిపుల్ సినిమా గురించి గుర్తు చేసుకున్నారు ఇందులో ముఖ్యంగా రామ్ చరణ్ పాత్ర గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు ఆ పాత్ర తనకు ఎంతో నచ్చిందంటూ కితాబిచ్చారు క్యామరూన్ కాకపోతే ఆ పాత్రను అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుందని అన్నారు కానీ ఒకసారి ఆ పాత్ర అర్థమయ్యాక హృదయం బరువెక్కుతుందంటూ వ్యాఖ్యానించారు సరిగ్గా అక్కడే దర్శకుడు విజయాన్ని సాధించాడంటూ రాజమౌళి గురించి కూడా వ్యాఖ్యానించారు జేమ్స్ క్యామరూన్ అంతేకాదు ఇదే విషయం తాను స్వయంగా రాజమౌళికి కూడా చెప్పానని చెప్పారు కానీ ఆ దర్శకుడితో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదన్నారు జేమ్స్ అతనితో ఎక్కువగా మాట్లాడలేకపోయానని జనసందోహం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సమయాన్ని గడపలేకపోయానని చెప్పారు మరోసారి టైం దొరికితే మాత్రం తప్పకుండా రాజమౌళితో మాట్లాడి సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని ఉందని అన్నారు దిగ్గజ దర్శకుడు ఇక దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు జేమ్స్ కెమెరూన్ తన కొడుకుని ఇలా పొగట్టంతో చిరంజీవి సంతోషాన్ని పట్టలేకపోయారు వెంటనే ట్వీట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు జేమ్స్ క్యామ్రోన్ సార్ మీ అంతటి గ్లోబల్ ఐకాన్ సినిమా మేధావి ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను పొగడ్డం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేం కాదు రామ్ చరణ్ కు ఇదో గొప్ప వరం రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదగడాన్ని ఓ తండ్రిగా గర్వంగా భావిస్తున్నా మీ ప్రశంసలు రామ్ చరణ్ భవిష్యత్ ప్రాజెక్టులకు దీవెనుడు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు అంతేకాకుండా జేమ్స్ క్యామ్రోన్ మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు మెగాస్టార్ ఇక ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు వేదికల మీద తన సత్తాను చాటుకుని ఎన్నో అవార్డులు కావ్యసం చేసుకుంది